సినీ ఇండస్ట్రీలో ఎవరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. సినిమాల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రజాసేవపై ఆసక్తి కలిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అలా పవర్ స్టార్ జనసేన పార్టీని స్థాపించారు. యూత్ రాజకీయాల్లో రాణించాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పేమాట. తన ఇంటి నుంచి ఇది స్టార్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో తన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ని రాజకీయాల్లోకి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారట. ఈ విషయాన్ని సుప్రీం హీరో స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి బ్రో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇటీవల శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ కళ్యాణ్ తేజ్ని కోరినట్లు చెప్పారు. అయితే తనకి ఆ రంగంపై అవగాహన లేకపోవడం వల్ల సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఇక గత ఏడాది తేజ్ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇటీవలే విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్తో తేజ్ బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ వారాహి విజయయాత్రలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ప్రమోషన్ల బాధ్యతను తేజ్ తీసుకున్నారట.